ఖమ్మంలో బీసీపీ ఆధ్వర్యంలో రైతు హోసా బీసీపీ భరోసా బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయంపై నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక రాజాకర్ల అణచివేతకు గురైన గడ్డపై రైతు సభ జరుపుతున్నామని, అమిత్ షా నేతృత్వంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకున్నామని ఆయన గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని రంగాల వారిని మోసం చేశారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగా అని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతుల పంటలకు భీమా పథకం అమలు లేదని తెలిపారు. ఇక కేసీఆర్ కోటి మాగాని ఏమైంది అంటూ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు నష్టపోతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటే గూటి పక్షులని, ఇక ఎంఐఎం పార్టీకి తొత్తులని విమర్శించారు. తెలంగాణ బాగుండాలంటే బీజేపీకి ఓటు వేయండి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇచ్చారు ఈ రాష్ట్రం. అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో మనకు అవినీతి మిగిల్చింది. కాంగ్రెస్ పార్టీ అదొక కుటుంబ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరి సోనియా కుటుంబం కోసం పనిచేస్తే, బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట కుటుంబం కోసం పనిచేస్తా ఉంది. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని స్వాగతం పలకాల్సిందిగా మీకు అందరినీ కోరుకుంటూ, మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కోటేసినా అది కాంగ్రెస్ పార్టీ కోటేసినట్టే, కాంగ్రెస్ పార్టీ కోటేసినా అది బీఆర్ఎస్ పార్టీ కోటేసినట్టే, ఈ రెండు పార్టీల కోటేసినా అది మజ్లిస్ పార్టీకి వేసినట్టే. కాబట్టి మనం వేస్తా ఉన్నాను, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కలిశాయి, ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు అధికారంలో కొనసాగారు, మంత్రులుగా కొనసాగారు.